దళితేశ అమరావతి తరపున ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎండి భూముల మీద అదే విధంగా ఎస్సీల యొక్క చట్టమైన ఎస్ఎస్టీ అట్రాసిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ యొక్క ఎస్ఎస్టీ అట్రాసిటీ నిర్వీర్యానికి వ్యతిరేకంగా మేము దళితేశ అమరావతి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర మౌన దీక్ష చేశాం. అదే క్రమంలో ప్రభుత్వం మనసు మార్చుకోవాలి, దళిత భూములైన ఎస్ఎండ్ భూములను అడ్డం పెట్టుకొని ఈ యొక్క మీ యొక్క రాజకీయ పబ్బం గడుకోవడానికి రాజకీయంగా మిమ్మల్ని వాడుకోవడానికి మా దళితులను దళిత భూములను అడ్డం పెట్టుకోవడానికి దళిత చేసి తీవ్రం ఖండిస్తుంది. అయ్యా, మేము అమరావతి రాజ్యంలో దళితులం, ఎస్ఐండ్ దారులం. మా గత ప్రభుత్వం ఆధ్వర్యంలో మాకు మా భూముల బలంతం లేకున్నా మొగడు లేడు. మేమేం అమాయకులం కాదు. మాకు మా యొక్క భూములు లాక్కోవడానికి మాకు ధైర్యంగా మేము ఆ రోజు పోరాడాం. గత ప్రభుత్వాలు భూములు మాది కూడా ల్యాండ్ భూములు తీసుకోండి అని పోరాడాం. ఈ ప్రభుత్వం అప్పుడు కూడా అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నాం. గతంలో మాకుండా గజాల విలువ కోట్ల రూపాయల గజ లక్షల రూపాయలకు వెళ్ళింది. ఈ రోజున కొనే దిక్కు లేకుండా చేసిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము దళితదేశ అమరావతి జాతర ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి. రామకృష్ణారెడ్డి గారు, నువ్వు ఆనాడు నువ్వు ఎస్ఐండ్ భూములకి నేను జగన్తో మాట్లాడతాను, మీకు రైతులు చంద్రబాబు నష్టం చేశాడు, మీకు ఇంకా 10% ఎక్కువ వచ్చేటట్టుగా రైతు భూమి కన్నా 10% వచ్చేటట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు హామీ నెరవేర్చరా. అదేవిధంగా 2500 పెన్షన్ నుంచి వ్యవసాయకులకి 5000 ఇస్తానన్నారు. అది ఇలా అదే టిట్కో గృహాలు 5200 గృహాలు కట్టి కంప్లీట్ అయ్యి 90% పనులు అయిపోతే ఇప్పుడు కూడా దళితులకి ఇవ్వడానికి నోసుకొని పనికి బాలిన ప్రభుత్వం మీద అయ్యుండి మా దళితుల యొక్క వినాశనాన్ని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయ్యుండి మా యొక్క యాక్టుల్ని నిర్వహణ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మేము ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద అదేవిధంగా మా దళితుల యొక్క మనోభావాలని ఇబ్బంది పెట్టిన ప్రతి నాయకుల మీద దళిత జేసీ ఆధ్వర్యంలో ఎస్ఎస్టీ అట్రాసిటీ పెడతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ జై భీమ్, జై అమరావతి.